హలో, ఇవాళ మన సింపుల్ రెసిపీకి స్వాగతం. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే వెజ్ మంచూరియా చేయబోతున్నాం. చూడండి, క్యారెట్ ఇలా పొడిపొడిగా చేసి తురిమి పెట్టుకున్నాము. ఇది క్యాబేజ్, ఇది ఆలుగడ్డ. ఇలా తయారు చేద్దామో చూద్దాం. చూడండి, ఇందులో మనం మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ కారం తీసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, పావు స్పూన్ గరం మసాలా, ఒక 3 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. ఈ పిండి తీసుకున్నాను. మళ్ళీ మైదా కూడా కలుపుకుందాం. 1 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కూడా ఇందులో కలుపుకుందాం. ఈ స్పూన్కు నేను 1/3 స్పూను మైదా తీసుకున్నానండి. మైదా కూడా ఇందులో వేసేద్దాం. ఒక స్పూను ఉప్పు. కొంచెం రెడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. చూసి వేసుకోవాలి, ఎంత అవసరమో అంతనే వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ఉరుండల ముద్దలాగా చేసుకొని రౌండ్ చిన్న లడ్డీలాగా ఇలా కొంచెం నూనె కాగిన తర్వాత ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా ఈజీ అండి చేయడము. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంట్లోనే వెజ్ మంచూరియా చేసుకోవచ్చు. బయట కొని తినే వాటికంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చూడండి ఎలా వచ్చాయో. ఇంకా కొంచెం కలర్ రానివ్వాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉంటే అన్ని సైడ్ల కలర్ వస్తుంది, అప్పుడు మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలకు వెజిటేబుల్స్ అవి తినని వాళ్ళు ఉన్న చిన్నపిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటిదో అనుకుని తినేస్తారు, ఆరోగ్యానికి మంచిది. చూడండి మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు తీసేద్దాం. చూడండి, చూడండి వెజ్ మంచూరియా రెడీ చేయబోతున్నాం. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, కరివేపాకు, పెరుగు మజ్జిగలాగా చేసి పెట్టుకున్నాను. ఇందులో 1/2 స్పూను కారపొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆకు ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇందులో సోయా సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి పెట్టుకున్నాను. చూడండి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, టమాటో, ఇది కొంచెం అజినమోటో. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, 1 గిన్నె పెట్టుకున్నాను, అందులో కొంచెం నూనె వేసుకున్నాను. ఇప్పుడు వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కలిపి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజ్, అదంతా అందులో వేసుకున్నాం. ఇందులోనే ధనియాల పొడి, కారపొడి, ఉప్పు. ఇందులోనే సాస్ వేసుకోవాలి. కొంచెం అజినమొట్టు
మధ్యలో చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందు వేసేయాలి. చూడండి ఎంత దగ్గరకు అవుతుంది కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయా. సూపర్గా ఉంటుంది, హెల్తీ ఫుడ్. ఇంట్లో తయారు చేసి చూడండి, పిల్లలకు పెట్టుకోండి, బాగా నచ్చుతుంది. ఓకేనా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మీ. చూడండి మంచూరియా రెడీ, తిని టేస్ట్ చూసి కామెంట్ చేయండి మాకు. వావ్.